करणीय संख्यलु अकर्णीय संख्यलु कन्ना रेंडु अकर्णीय संख्यल मध्य अकर्णीय संख्यलु ई विधंगा कनुक्कोवच्चु रेंडु मरियु मूडुल मध्य अकर्णीय संख्यलनु कनुगोनंडि ओकटि गुर्तुपेट्टुकोंडि कन्ना रेंडु मरियु मूडुल मध्य సహజ సంఖ్యను కనుక్కోలేం రాయలేం సహజ సంఖ్య ఉండదు కాబట్టి మనం కనుక్కోలేం ఉండదు ఎప్పుడు ఎప్పుడైతే రెండుకి మూడుకి మధ్య ఒక సహజ సంఖ్య ఉండదు కాబట్టి మనం కనుక్కోలేం రాయలేం ఉండదు ఓకే అదేవిధంగా రెండు పూర్ణ సంఖ్యల మధ్య ఒక పూర్ణ సంఖ్యను రాయలేం చూడండి పూర్ణ సంఖ్య అంటే ఇప్పుడు మైనస్ వన్ రెండు ఏవైనా వరుస రెండు పూర్ణ సంఖ్యలు అంటే ఏవంటే అయ్యి కాదు కన్నా రెండు వరుస పూర్ణ సంఖ్యల మధ్య ఉండేటటువంటి ఒక పూర్ణ సంఖ్యను మనం రాయలేం ఈ రెండింటికి మధ్యలో పూర్ణ సంఖ్య ఇంకేముంటుంది ఉండదు కదా కాబట్టి పూర్ణ సంఖ్యను మనం రాయలేం కన్నా వచ్చి పూర్ణ సంఖ్యని రాయలేం కానీ ఏవైనా రెండు సహజ సంఖ్యల మధ్య వరుస సహజ సంఖ్యల మధ్య సహజ సంఖ్య ఉండదు కాబట్టి మనం రాయలేం తర్వాత రెండు వరుస పూర్ణ సంఖ్యల మధ్య ఒక పూర్ణ సంఖ్యను రాయలేం కానీ రెండు వరుస పూర్ణ సంఖ్యల మధ్య అకర్ణీయ సంఖ్యను రాయొచ్చు అదే మనం చెప్తున్నాం ఇది ఒక పూర్ణ సంఖ్య ఇది ఒక పూర్ణ సంఖ్య రెండు వరుస పూర్ణ సంఖ్యల మధ్య అకర్ణీయ సంఖ్యను రాయొచ్చు కన్నా దీనికి టూ మెథడ్స్ ఉన్నాయి ఆ టూ మెథడ్స్లో ఫస్ట్ మెథడ్ కొంచెం డిఫికల్ట్గా ఇది లాంగ్ అనిపిస్తుంది కానీ రెండు మెథడ్స్ మనకు తెలియాలి ఒక షార్ట్ మెథడ్ ఉంది అది కూడా మీకు చెప్తాను కన్నా వచ్చి ఓకే ఫస్ట్ మెథడ్లో ఏంటంటే కన్నా ఏ కమా బి అని ఇప్పుడు సపోజ్ దీని ఏ అని దీని బి అని అనుకుంటే ఆ విధంగా ఫార్ములాను తయారు చేయొచ్చు అది లాస్ట్లో చూద్దాం ఫస్ట్ ఏంటంటే కన్నా ఏ రెండు కమా మూడు అనేవి రెండు అకర్ణీయ సంఖ్యలు లేదా పూర్ణ సంఖ్యలు ఏవని అనుకో రెండు వరుస అకర్ణీయ సంఖ్యలు లేదా రెండు వరుస పూర్ణ సంఖ్యలు ఎందుకంటే ఇవి భిన్న రూపంలో లేవు కదా సార్ మరి అకర్ణీయ సంఖ్యలు అని ఎందుకంటున్నారంటే డినామినేటర్లో వన్ ఉంటుంది కదా కన్నా అప్పుడు ఈ రెండు కూడా అకర్ణీయ సంఖ్యలు అవుతాయి ఈ రెండు అకర్ణీయ సంఖ్యల మధ్య ఉండే రెండు వరుస అకర్ణీయ సంఖ్యల మధ్య అకర్ణీయ సంఖ్యను మనం రాయొచ్చు కన్నా కానీ మిగతా వాటికి అలా రాయలేం ఓకే ఎలా రాస్తాం ఏంటి ఏ ప్రొసీజర్ అంటే కన్నా ఇప్పుడు సపోజ్ రెండు వరుస అకర్ణీయ సంఖ్యలు అనుకుంటే ఈ రెండు కూడా సపోజ్ ఈ టూనేమో ఏ అని త్రీ ఏమో బి అని అనుకుంటే రెండు వరుస అకర్ణీయ సంఖ్యలు అయితే వాటి మధ్య అకర్ణీయ సంఖ్య కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే కన్నా ఏ ప్లస్ బి బై టూ కన్నా ఇది ఫార్ములా ఖచ్చితంగా మీకు గుర్తుండవలసిన విషయం ఈ విధంగా ఒకటి మనం ఫైన్ చేయొచ్చు వేరే మెథడ్ ఉంది అది చెప్తాం కానీ ముందు ఇది క్లియర్ చేద్దాం ఇప్పుడు సపోజ్ రెండుకి మూడుకి మధ్యలో ఉండేటటువంటి అకర్ణీయ సంఖ్య ఏది కదా దా ఒక సంఖ్య నేను చెప్తాను టూ ప్లస్ ఏ అంటే టూ కదా బి అంటే త్రీ కదా బై టూ ఎంత వస్తుంది కన్నా ఇది ఫైవ్ బై టూ అనేది రెండుకి మూడుకి మధ్యలో ఉంటుంది కన్నా దాన్నే మనం ఎలా రాయొచ్చు అంటే కన్నా రెండుకి మూడుకి మధ్యలో ఉంటుందని చెప్పడానికి టూ లెస్ దాన్ ఫైవ్ బై టూ లెస్ దాన్ త్రీ కన్నా అంటే రెండుకి మూడుకి మధ్యలో ఉంటుందని చెప్తాం ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి కన్నా ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది అని అర్థం ఓకే ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఏంటంటే కన్నా ఇంకొకటి ఏంటంటే కన్నా మరలా ఇంకొకటి ఫైన్ చేయమన్నాడు అనుకోండి అప్పుడు ఇది ఏ అనుకోవాలి ఇది బి అనుకోవాలి దీంతో సంబంధం లేదు ఇంకా మనకి ఓకే అప్పుడు ఇంకొకటి ఫైన్ చేస్తున్నాను ఫైన్ చేసేటప్పుడు మరలా ఏ ప్లస్ బి బై టూ సెకండ్ నెంబర్ కూడా ఫైన్ చేస్తున్నాను ఏ అంటే టూ బి అంటే ఫైవ్ బై టూ బై టూ ఇప్పుడు మీద దానికి ఇది మెయిన్ బై ఓకే ఇది మీద దానికి ఫార్మ్ ఎల్సిఎం టూ కన్నా టూ టూ జర్ ఫోర్ ప్లస్ రెండు ఒకేలా ఉన్నట్టయితే మీద నోట్ చేసుకోవచ్చు ఎల్సిఎంలో డినామినేటర్లో టూ అంటే ఇదంత నైన్ బై టూ వచ్చింది కిందనేమో టూ ఉంది డినామినేటర్లో ఏమి లేదంటే టూ ఉంటుంది కాబట్టి ఇక్కడికి వెళ్తే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది అంటే నైన్ బై టూ ఇంటూ వన్ బై టూ అంటే నైన్ వన్ జర్ నైన్ బై ఫోర్ అంటే ఇది కూడా ఇది దేనికి మధ్యలో ఉంటుంది ఇది ఫైవ్ బై టూకి దీనికి మధ్యలో ఉంటుంది నెక్స్ట్ ఇంకో విషయం ఏం చెప్పవచ్చు ఈ రెండు త్రీకి టూకి త్రీకి మధ్యలో ఉంటాయి ఈ రెండు టూకి త్రీకి మధ్యలో ఉంటాయి కదా ఇలా ఎన్ని చేయొచ్చు అసలు టూకి త్రీకి మధ్యలో ఎన్ని
అకర్ణీయ సంఖ్యలు ఉంటాయి అనేది క్లారిటీగా తెలుసుకోవడం ఎలా సార్? అలా అడిగితే బిట్ మరి ఎలా చేయాలి? ఇలా చేసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి కనుక్కోవాలనుకుంటే ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే సేవ్ చేస్తాం. ఓకే, ఇలా కాకుండా వేరే మెథడ్ అన్నారు కదా, అది కూడా చెప్పండి సార్. అంటే సెకండ్ మెథడ్ అనేది చెప్తున్నాను కదా నేను. సెకండ్ మెథడ్ ఏంటంటే, ఇక్కడ ఇంకొక మెథడ్ ఏంటంటే కన్నా, ఇప్పుడు సపోజ్ 2 ఉంది 3 ఉంది కదా, దీన్ని న్యూమరేటర్ని డినోమినేటర్ని మనం 10 చేత మల్టిప్లై చేస్తాం. దీన్ని న్యూమరేటర్ని డినోమినేటర్ని 10 చేత మల్టిప్లై చేద్దాం. ఒకప్పుడు మనం ఏం చే 2 10 20 కన్నా 1 10 10 ఇవతల 30/10. ఓకే, ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ చేస్తే మళ్ళీ చూడండి 2 వస్తుంది, ఈ రెండు క్యాన్సిల్ చేస్తే 3 వస్తుంది కన్నా. ఈ రెండింటి మధ్యలో ఉండేటటువంటి అకర్ణీయ సంఖ్యలు రాయొచ్చు. ఎలా అంటే 21/10, 22/10, 23/10, 24/10, 25/10, 26/10, 27/10, 29/10 ఇలా రాయొచ్చు. అంటే ఇంతేనా సార్ రాయొచ్చు, ఇంక ఎక్కువ రాయకూడదు అంటే తక్కువ రా. ఇప్పుడు ఒక 9 రాయండి అన్నాడు అనుకోండి, దీనికి మధ్యలో ఎన్ని ర్యాషనల్ నెంబర్స్ ఉంటాయని కూడా అడగచ్చు. సపోజ్ 20/10కి 30/10కి మధ్యలో ఎన్ని ర్యాషనల్ నెంబర్స్ ఉంటాయని అడిగినప్పుడు, దీని తర్వాత నెంబర్లోంచి లాస్ నెంబర్ లెస్ చేయాలి. అంటే 30లోంచి 21 లెస్ చేయాలి. లెస్ చేస్తే 9 అనేవి 9 1 2 3 4 5 6 7 8. ఓకే కన్నా, చూ 28 రాయలేదా, 28/10 అంటే మొత్తం మీద 9 ఉంటాయి, 9 అనేవి ఉన్నాయని చెప్పవచ్చు. ఓకే, ఇది కూడా బిట్టే కన్నా మీరు చూసుకోవాలి. అంటే ఇలా 9 ఉంటాయని చెప్పవచ్చు. ఈ విధంగా రాయొచ్చు. ఇంకా ఎక్కువ రాయొచ్చు అంటే, సరే ఎన్ని రాయొచ్చు, రెండు నెంబర్స్ మధ్యలో ఎన్ని ఉంటాయంటే ఇన్ఫినైట్, నాట్ డిఫైన్డ్. ఇన్ని ఉంటాయని మనం చెప్పలేం, చాలా ఉంటాయి, అనంతం ఉంటాయి. 2 నెంబర్స్కి మధ్యలో ఎన్ని అకర్ణీయ సంఖ్యలు ఉంటాయంటే అనంతం. మరి ఇంకా నెక్స్ట్, ఇప్పుడు 9 కదా ఉన్నాయంటే 9 ఏముంది. ఇప్పుడు సపోజ్ నువ్వు 10 చేత చేసావు, 100 చేత చేయి, ఇంకా ఎక్కువ వస్తాయి. చేద్దామా చూడండి, 100 చేతి కానీ చేసినట్టయితే ఇదేదండి, 100 చేతి మల్టిప్లై 200 అవుద్ది, కింద 100. ఓకే, ఇక్కడ అంత 300/100. అప్పుడు చూడండి కన్నా 2 అంటే దీని తర్వాత నెంబర్ ఎంత అవుతుంది, 2 దీని తర్వాత నెంబర్ 201. ఇది 300లోంచి లెస్ చేయండి, 300లోంచి లెస్ చేస్తే ఎంత వస్తుంది, 9. ఇది 9. ఓకే, 99 వచ్చాయి. ఇంతకుముందు ఎన్ని వచ్చాయి, 9 వచ్చాయి. ఇప్పుడు 99 వచ్చాయి. ఇంకా అలా ఇంకో 1000 చేసి చేస్తే ఇంకా ఎక్కువ వస్తాయి. అంటే ఇంకా అన్లిమిటెడ్. ఇంకా అలా 2 నెంబర్స్కి మధ్యలో ఎన్ని అకర్ణీయ సంఖ్యలు ఉన్నాయంటే కన్నా అనంతం. ఇన్నని మనం చెప్పలేము కన్నా చాలా 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 ఎక్కువ ఉంటాయి వచ్చి. ఓకే, మీకు ఇక్కడ చాలా బిట్లు అయితే కవర్ అయ్యే కన్నా జాగ్రత్త చూసుకోండి. అదేవిధంగా సార్, రెండు అకర్ణీయ సంఖ్యల మధ్య అకర్ణీయ సంఖ్యలు చెప్పారు కదా, రెండు అకర్ణీయ సంఖ్యల మధ్య కర్ణీయ సంఖ్యలు ఎన్ని ఉంటాయి అనేది మనం ఎలా కనుక్కోవచ్చు సార్ అంటే, అవి కూడా నేను చెప్తాను కన్నా నెక్స్ట్. ఓకేనా, చూడండి కన్నా వచ్చి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.